హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎడ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం రాష్ట్రంలో మరో పథకంతో ముందుకైతే రావడం జరిగింది కదా, అర్హులందరికీ విదేశీ విద్యకు ఆర్థిక సాయం అని చెప్పేసి చెప్తున్నారు. జగనన్న విదేశీ విద్యకు మొదలైన దరఖాస్తుల ప్రక్రియ, దరఖాస్తు గడువు 30 సెప్టెంబర్ వరకు ఉంది. సో మొత్తంగా జగనన్న విదేశీ విద్యా పథకానికి ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ ఇక్కడ మంత్రి గారు అయితే తెలియజేశారన్నమాట. నాగార్జున గారు జగనన్న విదేశీ విద్యా పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరించే ప్రక్రియ మొదలైందని చెప్పారు. సో రాష్ట్ర సచివాలయంలో మీటింగ్ పెట్టి ఈ విధంగా తెలియజేయడం అయితే జరిగిందనమాట. అర్హులైన విద్యార్థులు 30 సెప్టెంబర్లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటుగా అల్పాదాయం కలిగిన అగ్రవర్ణాల వారికి కూడా విదేశీ విద్యను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో జ్ఞానభూమి పోర్టల్, ఈ పథకానికి జ్ఞానభూమి పోర్టల్ ద్వారా దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నట్టు చెప్పడం జరిగింది. 8 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ పథకం లబ్ధి పొందడానికి అర్హులని చెప్పేసి పేర్కొన్నారన్నమాట. సో దీన్ని బట్టి విద్యార్థులకు ఆ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి విదేశీ విద్యకు సంబంధించి స్కాలర్షిప్స్ అనేసి నేను అక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని ఓకే చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఏపీలో మరో కొత్త పథకానికి సంబంధించిన ఆందోళన అయితే జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.